దర్శి తహసీల్దార్ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ రైతుల పాస్ పుస్తకాల కోసం దళారును ఆశించకుండా నేరుగా తహసీల్దార్ను లేదా డిప్యూటీ తహసీల్దార్ను కలవాలని సూచించారు. కార్యాలయంలోని సిబ్బంది సహకారంతో పేదరికం పారిపో అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నమస్కారం. మరి మండలంలో మరి కొత్తగా అంటే 3 మంత్స్ అయింది నేను వచ్చి. నా పేరు అశోక్ వర్ధన్, తహసీల్దార్ దర్శి. అయితే నేను జాయిన్ అయ్యేసరికి మరి రైతులు కానీ మరి ప్రజలు కానీ రకరకాల సమస్యలతో మరి హాబీ చుట్టూ తిరుగుతూ ఉండడం చూశాను, గమనించాను. అయితే ఈ 3 నెలలు కూడా గడిచిన 3 నెలలు కూడా మరి మా విఆర్ఓల్ని, మా ఆఫీస్ సిబ్బందిని మొత్తం మరి కోఆర్డినేట్ చేసుకుని వారిని బాగా ఎడ్యుకేట్ చేసి 90% సమస్యలని తీర్చడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఆధార్ సీడింగ్ కానీ, ఆన్లైన్ కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, మరి ఎలక్షన్ సంబంధించి మరి ఈవిపి అంటారు, ఎలక్టోరల్ మరి ప్రోగ్రామ్, దీనికి సంబంధించి మరి స్టేట్లోనే మరి మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ 1గా చేయటం జరిగింది. అయితే మరి దీనికి మన ప్రజలు సహకరించారు, మరి మా ఆఫీస్ సిబ్బంది, మా విఆర్ఓలు కూడా మరి చాలా చాలా కోఆపరేటివ్గా మరి సహకరించి మరి అన్ని కార్యక్రమాలు కూడా ఒక మరి రైల్వే పట్టాలని ఎక్కించాము. గతంలో ట్రైన్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది, దాన్ని నెమ్మది నెమ్మదిగా మరి 3 నెలలకి పట్టాలు ఎక్కించాం, దర్శి పట్టాలు ఎక్కించాం. మరి ఈ నేపథ్యంలో రైతుల్ని ఒకటే ఒకటి కోరుతున్నాను, నేను దళారుల్ని ఆశ్రయించకండి, నేరుగా మరి ఆర్ఐని కానీ విఆర్ఓ కానీ కలవండి. వారు మీ మాట వినకపోయినట్లయితే, మీ పని డీల్ అవుతున్నట్లయితే నేరుగా తహసీల్దార్ని కలవండి, లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ని కలవండి. నేను మరి జూలై 15 ఇక్కడ మరి మన మండలంలో అడుగుపెట్టడం జరిగింది. అదే రోజున మన మండల రైతు సోదరులకి అందరూ కూడా మైకులో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎలా అంటే, మీరు దళారుల్ని ఆశ్రయించవద్దు, ఏ పనైనా మరి అధికారులు చేయాలి తప్ప దళారులు చేసే పని కాదు అది, వారికి దగ్గర పోయి మీరు మోసపోకండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన రైతు సోదరులందరూ కూడా సహకరించారు. వారు మరి అనేక సమస్యల మీద ఆవి చుట్టూ తిరిగి మరి పనులు చేయించుకున్నారు. 90% పనులు మరి సక్రమంగానే జరిగాయని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇకపోతే మరి ఆ పేదవాళ్ళని మరి ఆ పేదరికం నుండి బయటికి తీసుకురావడానికి మరి ఇందిరాగాంధీ దగ్గర నుండి ప్రజెంట్ మన మోడీ ప్రధానమంత్రి వరకు ఎన్నో పథకాలు పెట్టారు. మరి మన ఇందిరాగాంధీ గారు అయితే ఏకంగా గరీబ్ అటావో అని చెప్పేసి ఒక నినాదాన్ని, అంటే పేదరికమా పారిపో అనే నినాదాన్ని తీసుకొచ్చారు వారు. తర్వాత ఎంతోమంది పిఎంలు మరి మన రాష్ట్రాన్ని కూడా మంచి మంచి ముఖ్యమంత్రులు, జస్ట్ లైక్ మరి ఎన్టీఆర్ గారు కానీ, వైఎస్ఆర్ గారు కానీ మరి పరిపాలనలో చేశారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు, ఎన్నో ప్రవేశపెట్టారు. అయినా కానీ క్రీస్తు పుట్టకముందు, పుట్టిన తర్వాత, నిన్న, నేడు, నిరంతరం పేదరికం ఉన్నది, ఉంటుంది, ఉండబోతుంది. అందువల్ల నేను ఇన్నోవేటివ్గా ఒక ఆలోచన చేయటం జరిగింది, పేదరికాన్ని మనం నిర్మూలించలేమా అని. దానికి ఒక ఆలోచన చేసి ఒక థీరీని కూడా నేను రాయటం జరిగింది. దాని హెడ్డింగ్ ఏంటంటే, ఆర్థిక వనరులన్నీ వారి వద్దనే ఉన్నవి, కానీ అవి మా దగ్గర లేవని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అని ఒక థీరీ రాయటం జరిగింది. దాన్ని ప్రతి గ్రామంలో మొదటి స్టెప్గా ఎస్టీ కాలనీని ఎన్నుకున్నాను. ఎస్టీ వారు అయితే మరి మాటింటారు, చెప్పిన పని చూచా తప్పకుండా పాటించేవారు వారు ఒక్కరే. అందుకని చెప్పి ఎస్టీ కాలనీ ఎన్నుకున్నాను. అదేంటంటే, వారు పన్నున్నా లేకపోయినా మరి ప్రతిరోజు ఎంతో కొంత లైవ్లీహుడ్ అంటే బ్రతకటానికి ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఖర్చు పెట్టుకునే దాంట్లో మరి ఉదాహరణకి ఆ రోజు 100 రూపాయలు మరి బొంకుకి తీసుకెళ్తే 100 రూపాయలు సరుకులు కొనుక్కు తీసుకోవడానికి పోతే 80 రూపాయలకే కొనాలి, 20 రూపాయలు వెనక్కి తీసుకురావాలి. ఆ విధంగా 30 రోజులు కానీ
ఆ విధంగా 20 రూపాయలు వెనక్కి తీసుకొస్తే 600 అవుతుంది. ఈ 600 తీసుకెళ్ళి మనం ఎక్కడ కట్టాలి? ఆర్డి కట్టుకోవాలి. ఈ విధంగా 60 వాయిదాలు ఆర్డి కడితే 36,000 అవుతుంది అది. ఈ 36,000కి మరి పోస్ట్ ఆఫీస్ వారు 8,300 వడ్డీ వేసి 44,300 వారికి ఇస్తారు. మరి డబ్బు ఎక్కడిది? వారి సొంత డబ్బు, వారి కష్టం ఖర్చు దాంట్లో మిగిల్చిన డబ్బు. మరి 44,000 ఎప్పుడైనా కుటుంబం చూసిందా అని నేను అంటున్నాను. మరి ఈ విధంగా మరి పోయిన నెల నుండి నాకు టైం దొరికినప్పుడల్లా ఈవినింగ్ 6-7 గంటలకి ఆ ఎస్టీ కాలనీలో మీటింగ్ పెడతా ఉన్నాను. ముఖ్యంగా మరి తిమ్మాయిపాలెం, అది మోటుపల్లి అంటారు దాన్ని, అక్కడ మరి మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టాను. మొన్న పోయిన గురువారం అక్కడ పెడితే దగ్గర 29 మంది ఆర్డి కట్టారు. అదేవిధంగా నిన్న మరి పాపిరెడ్డిపాలెం 15 అయిపోతుందని చెప్పేసి గతంలో గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. మరి నిన్న మాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, దాంట్లో మన ఈడీ గారిని చెప్పారు నాకు, మన అగ్రికల్చర్ ఈడీ గారు ఎలాగారు వరకు పొడిగించారంటే ఇది మన కాస్త భారం తగ్గింది, నెమ్మది మనం పని చేసుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మాకు 2 సబ్జెక్టులు ఉన్నాయండి, అవేంటంటే 1 ప్రజాసాధికార సర్వే. ప్రజాసాధికార సర్వేలు లేకపోయినట్లయితే వారికి రైతు భరోసా పడదు. అయ్యిందంటే ప్రజాసాధికార సర్వే చేపించుకోవడానికి రైతులు మా దగ్గరికి వస్తున్నారు. మా ఏఎస్ఓ గారు ఆధ్వర్యంలో 1 టీంని అరేంజ్ చేశాను ఇక్కడ మా పాత ఆఫీసులో, అక్కడ ఇద్దరు పెట్టి వచ్చింది వచ్చినట్టు రైతులకి పని చేపిస్తూ ఉన్నాం. ఇక రెండోది ఏంటంటే రాంగ్ ఆధార్ సీడింగ్. మరి ఒక రైతు ఉంటాడు, ఆ రైతుకి వేరే వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటుంది, అందుకని చెప్పి ఆ పేరుకి డబ్బులు వెళ్ళిపోతే తప్ప ఈయనకి రావు, అందుకని చెప్పి దాన్ని రాంగ్ ఆధార్ సీడింగ్ అన్నారు. ఆ ఆధార్ నెంబర్ ఎత్తేసి మరి ఒరిజినల్ రైతు యొక్క ఆధార్ నెంబర్ని మేము సీడ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 2,209 చేయటం జరిగిందండి, ఇంకా 1,300 ఉన్నాయి, అవి కూడా వచ్చి చేసేస్తామండి.